ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా పాపం చేత పీడించబడుతూ కష్టపడుతున్న వారికి ఇది గొప్ప వాగ్దానం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం వల్ల మన పాపాన్ని జయించగలమని అనుకోకూడదు ఎందుకంటే పాపం మనపై చేసే పెత్తనాన్ని వదిలించుకునేందుకు దేవుని కృప మాత్రమే మనకు సహాయం చేయగలదు పాప క్షమాపణను శాశ్వత జీవాన్ని పరిశుద్ధాత్మను పాపానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో జయించేందుకు కావలసిన శక్తిని బలాన్ని ఆ కృప మనకు అనుగ్రహిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చివాడినయుండుటకు ఆయన అలాగు చేసెను అని ప్రేలారా ఇప్పుడు క్రీస్తు ఏసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తు ఏసునందు నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ఏలే ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేస్సునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని సహోదరి సహోదరులార మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఎలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయను అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలి అనగా ఒక మనుష్యని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృప ద్వారా మమ్మలను రక్షించి నీతిమంతులుగా తీర్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని నీవు చేసి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మమ్మలను విడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మేము ఇక శరీరానుసారముగా నడుచుకుంటూ శరీర విషయముల మీద మనస్సుంచే వారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకుంటూ ఆత్మ విషయముల మీద మనస్సుంచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఆత్మానుసారముగా మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్